హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీవే. మీకోసం ఎస్బీఐ లైఫ్ సరళ రిటైర్డ్ సేవర్ ప్లాన్ సంబంధించిన ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ ని లాస్ట్ వీడియోలో ఉదాహరణ ద్వారా మీకు అందివ్వడం జరిగింది. ఎవరైనా ఆ వీడియోని చూడలేనట్లయితే కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, అక్కడ చూడండి. అలాగే ప్లాన్ లో లభించే మెచ్యూరిటీ అమౌంట్ తో పెన్షన్ పర్చేజ్ చేయడానికి 9 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఒక్కో ఆప్షన్ ఒక్కో బెనిఫిట్ ప్రొవైడ్ చేస్తుంది, మరియు ఒక్కో రకమైన ఇంట్రెస్ట్ రేట్ ని మీకు ప్రొవైడ్ చేస్తుంది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మిస్టర్ రవి, అతని యొక్క వయస్సు 60 సంవత్సరాలు. ఎస్బీఐ లైఫ్ సరళ రిటైర్డ్ సేవర్ ప్లాన్ లో 10 లక్షల అమౌంట్ తో పెన్షన్ పర్చేజ్ చేయాలనుకుంటున్నాడు. అయితే ఏ ఆప్షన్ లో ఎంత ఇంట్రెస్ట్ రేట్ లభిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ లైఫ్ టైమ్ ఇన్కమ్. ఈ ఆప్షన్ ద్వారా పాలసీ హోల్డర్ పెన్షన్ పర్చేజ్ చేసినట్లయితే ఒక ఖచ్చితమైన ఇంట్రెస్ట్ రేట్ తో లైఫ్ టైమ్ రెగ్యులర్ మంత్లీ పెన్షన్ పాలసీ హోల్డర్ రావడం జరుగుతుంది. పాలసీ హోల్డర్ ఎక్స్పైర్ అయితే పెన్షన్ కూడా క్లోజ్ అవుతుంది. నామినీకి ఎటువంటి మెచ్యూరిటీ లేదా పెన్షన్ లభించడం జరగదు. ఈ ఆప్షన్ లో 7.9% ఇంట్రెస్ట్ రేట్ ని ఎస్బీఐ లైఫ్ అందిస్తుంది. సెకండ్, లైఫ్ టైమ్ ఇన్కమ్ విత్ క్యాపిటల్ రిఫండ్. ఈ ఆప్షన్ లో పాలసీ హోల్డర్ జీవించి ఉన్నంతకాలం రెగ్యులర్ పెన్షన్ లభిస్తుంది. అతని మరణానంతరం క్యాపిటల్ ప్రీమియం అమౌంట్ మొత్తం నామినీకి అందివ్వడం జరుగుతుంది. ఈ ఆప్షన్ లో 5.44% ఇంట్రెస్ట్ లభిస్తుంది. నెక్స్ట్, లైఫ్ టైమ్ ఇన్కమ్ విత్ క్యాపిటల్ రిఫండ్ ఇన్ పార్ట్స్. పాలసీ హోల్డర్ కంటిన్యూగా మొదటి 7 సంవత్సరాల్లో పెన్షన్ పొందిన తర్వాత డిపాజిట్ అమౌంట్ లో 30% అమౌంట్ ని రిటర్న్ చేస్తారు. మొదటి 7 సంవత్సరాల తర్వాత ఎప్పుడు రిస్క్ జరిగినా మిగిలిన 70% అమౌంట్ నామినీకి డెత్ బెనిఫిట్ గా రావడం జరుగుతుంది. కానీ ఒకవేళ పాలసీ హోల్డర్ మొదటి 7 సంవత్సరాల లోపు ఎక్స్పైర్ అయినట్లయితే టోటల్ 100% అమౌంట్ ని నామినీకి అందిస్తారు. 4.55% ఇంట్రెస్ట్ ఈ ఆప్షన్ లో మీకు లభిస్తుంది. ఫోర్త్, లైఫ్ టైమ్ ఇన్కమ్ విత్ బ్యాలెన్స్ క్యాపిటల్ రిఫండ్. అంటే పాలసీ హోల్డర్ జీవించి ఉన్నంతకాలం ఒక ఫిక్స్ ఇంట్రెస్ట్ రేట్ తో రెగ్యులర్ పెన్షన్ లభిస్తుంది. అతని మరణానంతరం మిగిలిన ఫండ్ అమౌంట్ ని నామినీకి అందివ్వడం జరుగుతుంది. ఈ ఆప్షన్ లో మీకు 7.43 ఇంట్రెస్ట్ రేట్ లభిస్తుంది. నెక్స్ట్, లైఫ్ టైమ్ ఇన్కమ్ విత్ యాన్యుటీ ఇంక్రీజ్ ఆఫ్ 3% or 5%. ఈ ఆప్షన్ ద్వారా మీరు పెన్షన్ పర్చేజ్ చేసినట్లయితే పాలసీ హోల్డర్ లభించే పెన్షన్ ప్రతి సంవత్సరం 3% లేదా 5% చొప్పున ఇంక్రీజ్ అవుతూ లభించడం జరుగుతుంది. ఒకవేళ పాలసీ హోల్డర్ కనుక రిస్క్ గురైనట్లయితే పాలసీ టెర్మినేట్ అవుతుంది, నామినీకి ఎటువంటి డెత్ బెనిఫిట్ లభించడం జరగదు. ఈ ఆప్షన్ లో యాన్యుటీ ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 6.32. నెక్స్ట్, లైఫ్ టైమ్ ఇన్కమ్ విత్ సెటిల్ పీరియడ్ ఆఫ్ 5, 10, 15 or 20 ఇయర్స్. అంటే పాలసీ హోల్డర్ చూస్ చేసుకున్న విధంగా 5 నుంచి 20 సంవత్సరాల మధ్య రెగ్యులర్ పెన్షన్ ఒక ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ ద్వారా లభించడం జరుగుతుంది. భవిష్యత్తులో పాలసీ హోల్డర్ ఎక్స్పైర్ అయితే ప్లాన్ టెర్మినేట్ చేయబడుతుంది. ఈ ఆప్షన్ లో కూడా నామినీకి ఎటువంటి డెత్ బెనిఫిట్ లభించడం జరగదు. అయితే ఈ ప్లాన్ లో మీరు చూస్ చేసుకునే ఆప్షన్ బట్టి 7.17 నుంచి 7.85 వరకు ఇంట్రెస్ట్ రేట్ లభిస్తుంది. అదేవిధంగా జాయింట్ లైఫ్ ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ ద్వారా మీరు మీతో పాటు మీ జీవిత భాగస్వామికి కూడా ప్రయోజనం కల్పించవచ్చు. లైఫ్ అండ్ లాస్ట్ సర్వైవర్. పాలసీ తీసుకున్న వ్యక్తికి లైఫ్ టైం రెగ్యులర్ పెన్షన్ లభిస్తుంది. అతని మరణానంతరం అతని జీవిత భాగస్వామికి కూడా 100% పెన్షన్ లైఫ్ టైం లభిస్తుంది. జాయింట్ లైఫ్గా సెకండ్ పర్సన్ కూడా ఎక్స్పైర్ అయితే అప్పుడు పాలసీ టెర్మినేట్ చేయబడుతుంది. ఈ ఆప్షన్లో లభించే ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 6.83. నెక్స్ట్, లైఫ్ అండ్ లాస్ట్ సర్వైవర్ విత్ క్యాపిటల్ రిఫండ్. ఈ ఆప్షన్ లో పాలసీ హోల్డర్ కి లైఫ్ టైం పెన్షన్ లభిస్తుంది. అతని రిస్క్ జరిగితే జీవిత భాగస్వామికి కూడా 100% పెన్షన్ లైఫ్ టైం లభిస్తుంది. ఇన్ కేస్ ఆమె కూడా ఎక్స్పైర్ అయినట్లయితే నామినీగా చిల్డ్రన్స్ కి మొత్తం డిపాజిట్ అమౌంట్ యథావిధిగా లభించడం జరుగుతుంది. ఈ ఆప్షన్ లో మనకు లభించే ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 5.38 గా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఏ కంపెనీలో పెన్షన్ పర్చేజ్ చేయాలనుకున్నా కంపల్సరీ ఆప్షన్స్ అవైలబిలిటీ ఉంటుంది. కాబట్టి మీ యొక్క కన్వీనియంట్కి అనుగుణంగా ఆప్షన్ చూస్ చేసుకోవడం మంచిది. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మరిన్ని మంచి విషయాలకై ఈజీవే మీకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.